ఇక జగన్ సర్కారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, చాలా సీరియస్ పరిస్థితిలో ఒక రకంగా చెప్పాలంటే నిత్య పరిశీలనలోకి వెళ్ళబోతుంది. ఎందుకంటే ఈవేళ న్యాయ వ్యవస్థలో జరిగినటువంటిది అంటే న్యాయస్థానంలో జరిగినటువంటి వాదోపవాదాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలే. ఒకటి ఈగోస్ అన్నటువంటి పాయింట్ను డైరెక్ట్గా టచ్ చేస్తూ వెళ్తే ఆర్గ్యుమెంట్స్లోనే మరింత కీలకమైనది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆన్ జీపీ ఎలక్షన్స్. ఇందులో జస్టిస్ కిషన్ కౌల్ లెడ్ బెంచ్ దీని మీద చేస్తూ జస్టిస్ హృషికేశ్ రాయ్, యూ సపోర్ట్ ద ఆర్డర్ ఆఫ్ ద సింగిల్ జడ్జ్ విచ్ డస్ నాట్ గివ్స్ ఎనీ రీజన్స్, ఎలాంటి కారణాలు లేకుండా ఇచ్చినటువంటి ఆ తీర్పుని మీరు ఎలా సమర్థిస్తూ దాన్ని అడుగుతున్నారు అంటే, జస్టిస్ సంజయ్ కౌల్ గారు కూడా రైజ్ చేసినటువంటి పాయింట్ ఏంటంటే, లెట్ us see your grounds of appeal, where is acting in malified manner, staff associations are passing resolutions against Ramesh Kumar, ఉద్యోగ సంఘాలు రమేష్ కుమార్కి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఆయన మ్యాలిఫైడ్ ఇంటెన్షన్స్తో ఉన్నారన్నటువంటి కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఏ కోణంలో నుంచి అని డైరెక్ట్గా నిగదీసినట్టు. ఇక్కడ రోహిత్కి ఇక్కడ లాయర్ ప్రభుత్వం తరపు ఉంది, వీ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ద టిప్ విత్ ది పర్సన్, ఇది క్లియర్, ఈయంతో మేము పని చేయించుకోలేం, పని చెయ్యలేము అని స్పష్టం చేశారు. ఇక్కడ జరిగినటువంటిదంతా కూడా దాని చుట్టూతని దానికి దట్ ఈజ్ ద impression we are getting from the manner appeal is drafted. You have also referred to when Kumar is retiring, intervener representing the non gazette officer appears. ikkada idi ayana eppudu vellipothunado kuda meer mention chesukocharu ante ayana undaga cheyakudadu annatvanti mee angle ikkada spashtanga ardham ayipothund annadi clear ga cheppukocharu. Atlage ego problem between two authorities, ఇందాక ఓ వీడియో పోస్ట్ చేసినప్పుడు కొంతమంది బాధలు పడిపోయారు, ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ నిజం, తీర్పు ఒకవైపుకే వస్తుంది, ఒకళ్ళకే న్యాయం జరుగుతుంది, రెండో వాళ్ళకి అన్యాయం జరగలేదు అని ఫీల్ అవ్వాలన్నదే న్యాయ వ్యవస్థ చెప్తుంది. కానీ దాంట్లో ఉన్నటువంటి ఉద్దేశాన్ని బాధ్యతాయుతంగా మనకి మనం అర్థం చేసుకోవాలి, ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు. అంతేగాని దానికి ఇట్లా చెప్తే తప్పు, ఇట్లా అంటే బూతు అనుకుంటే అప్పుడు ప్రజాస్వామ్యం అనవసరం, రెండో వాదన లేకుండా ఉండేటువంటిది నియంతృత్వం అవుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ego problem between two authorities is leading to lawlessness. ఇద్దరు రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఉన్నటువంటి దానివల్ల చట్టం పనిచేయకుండా పోతుంది, చట్ట వ్యవస్థలు పనిచేయకుండా పోతున్నాయి. వీ కెనాట్ అలౌ లాలెస్నెస్, హౌ కెన్ రెజల్యూషన్స్ బీ పాస్డ్ అగెన్స్ట్ ద ఎన్ రమేష్ కుమార్, ఎలక్షన్స్ హ్యావ్ బీన్ హెల్డ్ ఇన్ ఫార్ మోర్ డిఫికల్ట్ కండిషన్స్ అండ్ సక్సెస్ఫుల్లీ. ఇంతకుముందు ఎన్నికలకు సంబంధించినటువంటి ఓ పక్కన దేశం అంతా జరుగుతూ ఉన్నప్పుడు ఎట్లాగా రమేష్ కుమార్ని బేస్ చేసుకుని టార్గెట్ చేస్తారని స్పష్టంగా అడిగింది. అట్లాగే వీ కెనాట్ బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఈగో బ్యాటిల్, మేము ఈ ఆహాల మధ్యన దూరం అని చెప్పింది. వీ కెనాట్ టేక్ ఓవర్ జాబ్స్ ఆఫ్ ఎవ్రీ వన్, దెర్ ఆర్ సమ్ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్, సమ్ డెసిషన్స్ విల్ బీ టేకెన్ బై ద ఎలక్షన్ కమిషన్, దిస్ మేక్స్ మీ ఫీల్ దిస్ ఈజ్ నాట్ ద ఇష్యూ, ఇట్ ఈజ్ ఏ సంథింగ్ ఎల్స్. ఇందాక నేను దాన్నే ప్రస్తావించుకొచ్చింది. ఇక్కడ బేసిక్గా ఏంటంటే, సమ్ ఆఫ్ ద ఇంటర్వెన్షన్స్ వర్ కంప్లీట్లీ అన్కాల్డ్ ఫర్ అండ్ నో బిజినెస్ టు డెలివర్ ఇన్ టు దిస్ ఇష్యూ, మ్యాటర్ డిస్మిస్డ్, ఇది క్లియర్గా చెప్పుకొచ్చింది. వీటిట్లలో వేరే ఉద్దేశాలు ఉన్నాయి అన్నటువంటిది స్పష్టమవుతుంది. ఇక్కడ ప్రేయర్ ఏమో ఈ ముక్క అంటే అనారోగ్యం అన్నటువంటిది, వెనకాల ఉద్దేశమేమో ఇది క్లియర్ పాయింట్, దాని కారణంగా డిస్మిస్ చేస్తున్నామని చెప్పింది. అక్కడ ఈ వ్యవస్థలో జోక్యం తీసుకు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, కోర్టు అర్థం చేసుకుంది ఒక పాయింట్, ఈ ప్రభుత్వం ఇగోస్కి పోతోంది, అహాలకి పోతోంది అనేటువంటిది, అటు అవతల దాన్ని కూడా మెన్షన్ చేస్తూనే పోతోంది అన్నటువంటిది. పదే పదే సుప్రీంకోర్టు దాకా వెళ్ళినప్పుడు మనం ప్రతిదీ కూడా ఏది రంగుల విషయంలోనూ ఇంకోటి అక్కడ దాకా పోయినప్పుడు ఆటోమేటిక్గా కోర్టులు ఇదొక యాటిట్యూడ్తో ఉన్నారు అనే ఫీలింగ్కి పడిపోతుంది మైండ్లో. అది పడిందంటే రేపొద్దున ఏమి జరిగినా దెబ్బే, రేపొద్దున మూడు రాజధానుల విషయంలో జరిగినా ఇంకోటి జరిగినా దెబ్బే. రెండవది ఏమైంది, న్యాయ వ్యవస్థ మీద కామెంట్లకు సంబంధించి బహిరంగ కామెంట్తో పాటు దాన్ని మీడియా అంతా కూడా ఫోకస్ చేయడంతో పాటు న్యాయమూర్తిని మార్చిన తర్వాత కూడా కొన్ని పరిణామాలు సంభవిస్తాయి. అంటే దాన్ని అదే రూట్ లో తీసుకుపోతున్నారు. అది వాళ్ళకి ఆటోమేటిక్ గా రిపోర్ట్ ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి రిజిస్ట్రీ నుంచి పోతా ఉంటుంది కదా. అంటే ఒక వ్యవస్థలని చెప్పు చేతల్లో పెట్టుకోవాలని లేదా వ్యవస్థల మీద నిందించే యాటిట్యూడ్ అనే ఫీలింగ్, స్వతంత్ర వ్యవస్థల మీద నిందించే యాటిట్యూడ్ అని ఫీల్ అయితే ప్రతిదీ ఎదురు దెబ్బ తగులుతుంది. అది చాలా ప్రమాదకరం. ఒకసారి ఆ రూట్లో పడిపోద్ది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం నరేంద్ర మోడీ మొదట్లో ఫేస్ చేసింది. వరుసగా 5-6 ఏళ్ల పాటు ప్రతిదీ ఎదురు దెబ్బలే ఉండే. కాకపోతే స్మూత్గా తర్వాత హ్యాండిల్ చేసుకుంటూ రావడం ద్వారా కంట్రోల్ చేసుకొచ్చారు. ఇక్కడతో ఈగో క్లాషెస్ని పక్కన పెట్టేసి అంతా నేను చెప్పినట్టే జరగాలి అన్న ధోరణిని పక్కన పెట్టేసి అక్కడ అధికారులకి అంటే ముఖ్యమంత్రి ఏం చెబితే అదే అధికారులు చెయ్యాలి అన్నటువంటిది కాకుండా అధికారులతో విని డిస్కస్ చేసి అందులో ఏం ల్యాప్సెస్ వస్తాయో ముందుగా చెక్ చేసుకుని దాన్ని ఎలా సార్ట్అవుట్ చేయాలో వాళ్ళతోనే అడుగుతూ ఫైల్ తయారు చేస్తే పరిష్కారాలు అవుతాయి. లేదు ముఖ్యమంత్రి కోరుకున్నటువంటి విధంగా ఆచరణలో పెట్టడమే అధికారుల డ్యూటీ అంటే ఎదురు దెబ్బ తగులుతుంది. దీని ఇంపాక్ట్ ఏమవుతుందంటే పబ్లిక్కి మొదట్లో వైసీపీ అభిమానులు వైసీపీకి ఉంటారు, టీడీపీ అభిమానులు టీడీపీ ఉంటారు. ఈ తటస్థులకి క్రమంగా ఈ యాటిట్యూడ్ అనేది విరక్తి పడుతుంది. అది ప్రభుత్వానికి ఎదురు దెబ్బ అవుతుంది. ఈవెన్ సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా క్రమంగా విరక్తి పడుతుంది. ఏంది ఇది పద్దాక ప్రతిదీ ఎదురు దెబ్బలంటే మనోడు తప్పు కాకపోతే అవుతుందా అనేటువంటి ఫీలింగ్ వచ్చిందంటే ఇందులో నుంచి ఒక 20% అవతలకి వెళ్ళిపోయిందంటే ఏమవుతుంది, అయిపోయినట్టే గవర్నమెంట్. కాబట్టి తెగేదాకా లాక్కోకుండా జాగ్రత్తగా ఇక్కడికన్నా కట్ చేసుకుని సిస్టమ్స్తో సహవాసం చేయాలి. ఇప్పుడు కరోనాతో సహవాసం చేయమని ఎట్ట చెప్పారు, సిస్టమ్స్తో సహవాసం చేయడానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది.